ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం జిల్లాలో ఈ నెల 18 నుంచి 25 వరకు నకిలీ ఫేక్ స్టిక్కర్స్ వాహనాలపై వేసుకొని తిరిగే వారి మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి ఒక ప్లాన్ రూపొందించుకున్నారు ఎస్పీ గారు. వారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో ఈ నెల 18 నుంచి 25 వరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద ఈ మధ్యకాలంలో పోలీస్ అని, ప్రెస్ అని, అడ్వకేట్స్ అని, డాక్టర్స్ అని, ఆర్మీ అని, ఎమ్మెల్యే అని, ఎమ్మెల్సీ అని రకరకాల స్టిక్కర్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇందులో ఫేక్ ఎవరిది, ఒరిజినల్ ఎవరితో తెలియడం లేదు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి మనం జిల్లాలో 18 నుంచి 25 ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఇందులో ఎవరైతే ఇక ఫేక్ స్టిక్కర్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారో మన విచారణలో అది ఫేక్ అని చేస్తే ఆ వెహికల్ సీజ్ చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. మీకు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తే దీన్ని మీ ఛానల్ ద్వారా జిల్లాలో ప్రచారం చేయకుండా మేము పోలీస్ కార్యదర్శన కోరుతూ ఉంటాము. ఇక్కడ నుంచి జిల్లాలు ఎవరైనా సరే వాహనాలపై ఫేక్ స్టిక్కర్స్ వేసుకొని తిరిగితే కనుక వాహనాన్ని సీజ్ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాను. ఇవ్వాలంటే మేము ఒకసారి ఎస్పీ గారి ఆదేశాలు తీసుకొని స్కాన్ చేసి అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాని మీద హాలోగ్రామ్ చేతకు చూడాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రెస్ అని ఒక వ్యక్తి 2 వీలర్ మీద వస్తాడు, అతన్ని విచారిస్తాం. అక్రిడేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే ఏ ఛానల్లో పనిచేస్తున్నారు లేదు వెరిఫై చేస్తాము. అది విచారణ నిజమని తెలిస్తే రిలీజ్ చేసేస్తాం. ఒకవేళ అతను కాదని చేసుకుంటే వాహనాన్ని సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. అవి కూడా సీజ్ చేస్తాం. ఎవరైతే ప్రైవేట్ వాహనాలు ఎవరు కూడా సైలెంట్ దానికి పర్మిషన్ లేదు. మీరు చెప్పేది కరెక్టే. 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అబ్నార్మల్ సైలెన్స్ వేసుకొని చేసి తిరుగుతూ ఉంటే వాటిని కూడా మేము సీజ్ చేస్తూ ఉన్నాం. యాజ్ పర్ ఎంఏ ఆల్రెడీ ఎస్పీ గారు తీసుకొచ్చారు, జనరల్ ఏం తీసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, డిప్యూటీసీ, ఎంపీ, సర్పంచ్ కూడా పోలీస్ జనరల్ వేసుకొని వస్తుంటే వెనక మినిస్టర్ వస్తున్నాడా లేదంటే సర్పంచ్ వస్తున్నాడా తెలియకుండా. లేదు, సీజ్ చేస్తాం వాటిని కూడా. ఇది కూడా మీరు చెప్పండి క్లియర్గా. ఎక్సెప్ట్ ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ అంబులెన్స్ తప్ప ఎవరు కూడా ఈ సైలెన్స్ సీజ్ చేయడానికి ఎవరికి కూడా ఎంఈ యాక్ట్ ప్రకారం అనుమతి లేదు. అటువంటి ఏమైనా కనుక తప్పనిసరిగా ఎవరు సీజ్ చేస్తున్నారు. ఓకే, అది ఇందాక చెప్పాను కదా, ఐడి కార్డు. ఇప్పుడు మీరు ప్రెస్ అక్రిడేషన్ కార్డు లేదు, ఐడి కార్డు. బ్యూరో వాళ్ళకి ఫోన్ చేస్తాం, మీ దాంట్లో పనిచేస్తున్నారా లేదా. ఎస్ సార్, మా దాంట్లో పనిచేస్తా అంటే వదిలేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఫేక్ డూప్లికేట్ అవుతేనే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం.